అందరికీ నమస్కారం అండి. వచ్చిన వాళ్ళందరికీ లేట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను. ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళందరూ ఈ స్టేజ్ గురించి కోరుకుని ఉంటారు, విక్రమ్ గారు కానీ అందరూ కానీ. సో అందుకే వాళ్ళు కొంచెం టైం తీసుకుని మాట్లాడినా కూడా మీరు అందరూ ఓపిక్గా వెయిట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా రోటీ కపడా రొమాన్స్ గురించి చెప్పాలంటే గోపి గారు గుర్తొస్తారు ఫస్ట్, ఎందుకంటే ఇది ఆయన పోరాటం. గోపి గారు ఇప్పటికీ నాకు తెలిసి ఎంతమంది కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ చేసి ఉంటారంటే హీఈస్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అందరికీ. ఆయన చేసిన 14 సినిమాల్లో డైరెక్టర్లు కానీ రైటర్స్ కానీ అందరూ, ఇప్పుడు మనకి స్టార్ డైరెక్టర్స్గా స్టార్ రైటర్స్గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సినిమా డైరెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది గోపి గారే, కార్తిక్ ఘట్టమనేని. సో ఎంతోమంది టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నేను కూడా సినిమా అవకాశాల కోసం వచ్చి ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఫస్ట్ వెళ్ళింది గోపి గారు ఆఫీస్కే. ఆయన అంటే సినిమా జరగలేదు కానీ ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఒకటి ఫామ్ అయింది. సో అంటే మధ్యలో మైక్ తీసుకున్నందుకు ఏమన్నా అంటే నేను చాలా ఎమోషనల్గా ఉన్నా తేజ విషయంలో. తను ఇది తను చెప్పింది నిజం. ఈ ఆఫీస్కి లక్కీ మీడియా ఆఫీస్కి స్టార్టింగ్లో 4-5 ఇయర్స్ ముందు సినిమా చేయాలని తిరుగుతున్నప్పుడు ఎంతో అంటే ఎంతో ఓపిక్గా ఇదే కథ కావాలి ఇలా కావాలి అని అనుకున్నాక చాలా కథలు అనుకుని ఎలాగైనా పట్టుదల అంటే చేయాలి, ఇక్కడ సినిమా చేయాలి, నా కథ కావాలని కూర్చున్నప్పుడు కథలు వేయడం, సినిమా చేయాలని ట్రై చేసి అది జరగకపోవడం. తర్వాత నాకు తెలిసింది తన పట్టుదలతో ఓబీబీ సినిమా, తర్వాత ఇష్క్, తర్వాత జాంబీరెడ్డి, తర్వాత సినిమాలు ఒక్కొక్కటి తను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ అంటారు తేజ ఎక్కడి నుంచి వెళ్ళాడు కదా, ఇక్కడి నుంచి వెళ్ళాడు కదా, మీ దగ్గర నుంచి వెళ్ళాడు కదా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు, మీరు ఇన్స్పైర్ చేశారన్నారు. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, తేజకి నేను ఇన్స్పిరేషన్ కాదు, తేజ అనే నాకు ఇన్స్పిరేషన్ ఎవ్రీ డే. నాకు ఫోన్ చేస్తాడు మా ఆవిడ సాక్ష్యం, నాకు ఫోన్ చేస్తాడు ఏం చేయాలన్నారు. నా వింటున్నట్టే ఉంటాడు కానీ మొత్తం తన సజెషన్లో నేను నడుస్తున్నా. ఓ 3 ఇయర్స్ నుంచి నేను నా సజెషన్లో తను నడుస్తున్నాను అనుకుంటున్నా. బట్ డౌన్ టు ఎర్త్ అనేది ఎంత అని అంటారు కదా, అందరు కింది స్థాయి నుంచి పైకి వచ్చారు, వీల్ ఎగ్జాంపుల్ అంటారు కదా. నేను తెలిసి నేను చూసిన వాళ్ళు, నేను దగ్గరగా చూసిన వాళ్ళు అంటే స్టార్గా దూరంగా చూసిన వాళ్ళు చిరంజీవి గారు అయితే, రవితేజ గారు అయితే, దగ్గరగా చూసిన వాళ్ళ దగ్గర చూసిన నానిగారు అయితే, ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఫ్రేమ్లో ప్రతి షాట్లో దగ్గరుండి నేను చూసి కింది నుంచి పైకి ఎలా రావాలో దగ్గరుండి చూసిన తేజ సజ్జ గురించి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాకు స్టేజ్ మీద అవకాశం రాలేదు, ఏదైనా స్టేజ్ తను పిలిచినా నాకు మాట్లాడడం రాలేదు. ఈరోజు నా స్టేజ్ కట్టి మాట్లాడుతున్నా, నేను చాలా గర్వపడుతున్నా. అక్కడ కూర్చొని మిరాయి ట్రైలర్ ఇవన్నీ వేస్తుంటే తాను ఎంత సంతోషపడ్డారో, మీరెంత పడ్డారో తెలియదు, కానీ నాకు మాత్రం నాదే గెలుస్తుంది. అక్కడ నా వారే గెలుస్తున్నట్టుగా ఉన్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తేజ. ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ యూత్. కష్టం అంటే కష్టపడి ఎలా పైకి రావాలో తను చూసి నేర్చుకోవాలి. అలాగే నేను మన చాలాసార్లు మన హీరోలు కూడా చెప్తుంటా, తను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. ప్రతి సినిమా అంటే వచ్చాము డబ్బులు తీసుకున్నాము యాక్టింగ్ చేయడం కాదు, సినిమా రిలీజ్ వరకు తన పక్క నుండి పోరాడతాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు తీసిన ఇంతకుముందు హిట్ అయిన సినిమాకి, ఇప్పుడు తీయబోయే సినిమాకి నేను ఎక్కువగా మాట్లాడాము, నా సినిమా గురించి కొంచెం మాట్లాడుతున్నాను. సార్ స్పీచ్ నాదని మైక్ ఇచ్చారు సార్ నాకు, మీరు ఇచ్చేసారు. ఓకే, చాలా ఎక్కువ చెప్పారు గోపి గారు, ఆయన అభిమానం అంతే అది నా మీద. పక్కన పెడితే ఇంతమంది టాలెంట్ ఈ సినిమాతో వస్తున్నారు. ఈ నవంబర్ 22 ఆగస్ట్ 22 మా మెగాస్టార్ గారు పుడితే ఈ నవంబర్ 22 ఎంతోమంది స్టార్స్ పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా నుంచి వీళ్ళందరూ చాలా పెద్ద పొజిషన్లో ఉండి ఎన్నో సినిమాలు చేయాలి, ఇండస్ట్రీకి చాలా సినిమాలు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలని కోరుకుంటున్నాను. విక్రమ్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. చాలా కాలం నుంచి ఈ సినిమాను పట్టుకుని ఉన్నారు. అంటే ఇందాటి నుంచి అందరూ చెప్తున్నారు గోపి గారి దగ్గర సినిమా టైం పట్టింది, లేకపోతే ఈ సినిమా 3 ఏళ్ళు చేసాం 4 ఏళ్ళు చేసామని. నా ఎక్స్పీరియన్స్ నుంచి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మేము కూడా అన్ని సినిమాలు ఓవర్ ద జర్నీ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. ప్రతి సినిమా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఫేజ్ ఉంది కదా బ్రో, దిస్ ఇస్ వేర్ వీఆర్ మేడ్ ఏమో అని నా ఫీలింగ్. అంటే ఇక్కడే మనం మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇక్కడే ఫామ్ అవుద్దేమో అనేది నేను అనుకుంటున్నాను. బట్ ఏమో టూ ఎర్లీ ఏమో నేను చెప్పడానికి.
ఈ సినిమా నవంబర్ 22వ తారీఖు థియేటర్లో వస్తుంది. రోటీ కపడా రొమాన్స్, ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమాలే, గోపి గారు ఎప్పుడు తెస్తారు. సో తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. దీని ట్రైలర్స్ టీజర్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ తప్పకుండా చూడండి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలు బాగుంటే ఇలాంటి ఎంతోమంది హీరోస్ వస్తేనే మా ఇండస్ట్రీ బాగుంటుంది. సో వీళ్ళకి కొంత ఉపయోగపడతానని ఫీల్ అయినా కూడా నేను ఫస్ట్ ఉండి వద్దాం అనుకుంటాను. ఎప్పుడు ఈ సినిమానే కాదు, ఎనీ స్మాల్ ఫిలిం ఎవరైనా నేను రావడం వల్ల ఏమైనా ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా ఫస్ట్ ఉందాం అని థ్యాంక్ యూ ఫస్ట్ ఉందాం అని ఫీల్ అవుతాను. సో టు ఆల్ ద స్టార్ కాస్ట్, హర్ష్, సుప్రజ్, తరుణ్, సందీప్, మేఘలేక, సోను, కుష్బారు, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతో మీ అందరూ చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి చాలా ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు, ఆయనకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గోపి గారితో పాటు కో ప్రొడ్యూసర్ సృజన్ గారికి, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ గారికి, అందరికీ ఈ సినిమా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్, ఇంత టైం ఇచ్చి. అండ్ ఎస్, మిరాయి కోసం మేము ఈగలి వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. గీతా గారు మీకు కూడా థ్యాంక్ యూ, ఇప్పుడు ప్రతిసారి మమ్మల్ని చాలా వామ్గా వెల్కమ్ చేస్తారు, ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు, చాలా థ్యాంక్ యూ. కానీ చిన్న దాంట్లో గోపి గారి ఆధ్వర్యంలో మీరు నన్ను నిరీక్షించడం జరిగింది కాబట్టి దాని గురించి నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ ఆల్వేస్ లైక్ డౌన్ టు ఎర్త్, తెలిసింది.